వరంగల్ నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, పలు కాలనీలు, ఇంకా లేదంటే ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం అపరిశుభ్రత దర్శనమిస్తుంది. స్వచ్ఛ భారత్ అని ప్రధాని ఇచ్చిన పిలుపునకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన వస్తుంటే కాకతీయ ఖిల్లాలోని నగరపాలక సంస్థ అధికారులు దాన్ని గాలికొదిలేశారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అంటూ సెలబ్రిటీలు, మూడేళ్లు నిండని చిన్నారులు సైతం చీపుర్లు పడితే ఇక్కడ అధికారులు మాత్రం హాయిగా ఏసీ గదుల్లో సేద తీరుతున్నారు. హన్మకొండ, కాజీపేట, వరంగల్ ట్రైసిటీలో 53 డివిజన్లలో వరంగల్ కార్పొరేషన్ విస్తరించి ఉంది. నగరంలో దాదాపు 3000 ఖాళీ ప్రదేశాలున్నాయి. అందులో వరంగల్లో 1250, హన్మకొండ, కాజీపేటలలో 1750 ఖాళీ ప్లాట్స్ ఉన్నాయి. వీటిలో ఎక్కడ చూసినా చెత్త కంపే. చుట్టుపక్కల ఇళ్లలోని చెత్త అంతా రోడ్లపై పోస్తున్నారు నగరవాసులు. ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు, దాన్ని డస్ట్బిన్ గా మార్చేస్తున్నారు. పౌరులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నప్పటికీ కూడా నగరపాలక సంస్థ నిద్రపోతున్నట్టుగా మనకు అనిపిస్తున్నది. ఎప్పుడు చెప్పే సాకులే వాళ్ళు మనకు చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్పే సాకులు ఏంటంటే పుష్కాట్లు మరమ్మతుకు వచ్చినాయి, తర్వాత డంపర్ బిన్లు తెప్పిస్తున్నాం, కంపాక్ట్ బిన్లు తెప్పిస్తున్నాం, తర్వాత డంపర్ బిన్లలో జీపీఎస్ లాంటి మరొక రకరకాల కొత్త పరికరాలు మేము ఇస్తున్నాం, చెత్త నిండిపోతే మరి అదే మాకు మెసేజ్ పంపే పరికరాలు కూడా మేము తెప్పిస్తున్నాం అని చెప్పి రకరకాల సాకులు చెప్తూ మరి టోటల్గా మరి విఫలమవుతూ మరి నిర్లక్ష్యంగా ఎటువంటి అకౌంటబిలిటీ లేకుండా నగరాన్ని పూర్తిగా మరి దుర్గంధపూరితంగా చేస్తున్నారు. వరంగల్ నగరపాలక సంస్థ నిద్రలో ఉందని మహిళలు మండిపడుతున్నారు. కొన్ని నెలలుగా పేరుకున్న చెత్తతో చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలు రోగాల బారిన పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగరపాలక సంస్థ పరిసరాల పరిశుభ్రత విషయంలో దారుణంగా విఫలమైందంటున్నారు విద్యావేత్తలు. ఒకప్పుడు క్లీన్ సిటీగా పేరు తెచ్చుకున్న నగరం నేడు చెత్త నగరంగా కనిపిస్తుంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన నగరంలో మాత్రం ఎక్కడి చెత్త అక్కడనే ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. నెల రెండు నెలల వరకు ఆ చెత్త కుప్పలో ఆ చెత్త అలాగనే మురుగుతుంది. దాని పక్క అన్ని దొమలు, ఈగలు వాలుతున్నాయి. దీంట్లో విశ్వజ్వరాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. కానీ మన అధికారులు కొంచెం కూడా తన బాధ్యత అనేది వహిస్తలేరు. అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదని మండిపడుతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొనాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. చెత్త సేకరణలో నగరపాలక సంస్థ తీరు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందని, దీనికి బాధ్యత అధికారులే వహించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.